చైర్మన్ గారు మనోజ్ సుబ్బారావు గారికి, ఎన్టీఆర్ మాజీ రిజిస్ట్రార్ గారికి, ఎదురుగా ఉన్న ఆల్ ఫిజియోథెరపిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ది వరల్డ్ ఫిజియోథెరపీ డే అనేది ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటింగ్ దట్ అండ్ నేను కూడా తెలుసుకోవడం, ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ ఇట్. ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరిగింది, మంచి కార్యక్రమం. ఇది ఫిజియోథెరపీ అనేది మన ఆరోగ్యంలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, ద వేర్ ద బాడీ సంబంధించిన, జాయింట్స్ సంబంధించి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని డయాగ్నోస్ చేయడం, అంతేకాకుండా పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా ఇందులో భాగంగా చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు వరల్డ్ ఫిజియోథెరపీ డేని జరుపుకోవటం, దానికి మంజులు రావడం, ఇంతమంది ఆల్ ది ఫిజియోథెరపీ సంబంధించిన ఉద్యోగులు కానీ లేకపోతే ఆసక్తికరమైన సభ్యులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేస్తున్నారని నాకు కూడా తెలియదు. దాన్ని అది ఐ కంగ్రాచులేటింగ్ ఎస్పెషల్లీ ది ఆర్గనైజర్స్. ఈజ్ ఆల్సో సీ ఈజ్ వెరీ లుక్స్ వెరీ ఫిట్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ మెంబర్స్ ఆర్గనైజింగ్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈజ్ వన్ ఆఫ్ ది టెన్నిస్ ప్లేయర్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. ఐ ఆల్సో యూజ్ టు ప్లే లిటిల్ బిట్ టెన్నిస్, నాట్ యాజ్ లైక్ హిమ్ అండ్ యాజ్ లైక్ పాల్ గారు. బట్ ఫర్ ది మూవ్మెంట్ ఆఫ్ ఎనీ యాక్షన్ అవర్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. దట్ మెకానికల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ, ఇట్లా ఏదైతే ఉంటాయో యంత్రాల్లో నడిచినట్లు అట్లా మన బాడీలో కూడా ఉన్న ఎనర్జీ సపోర్ట్ చేయడం వల్ల దాన్ని సపోర్ట్ చేయడానికి కావలసిన మూమెంట్ ఆఫ్ ది జాయింట్స్ సంబంధించి ఫిజియోథెరపీ డాక్టర్స్కి దే నో వెరీ మచ్. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ప్లేయర్స్కి, అలాగే మౌంటైన్ క్లైంబ్ ప్లేస్మెంట్స్ అనేవి కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 50 and 60 years క్రాస్ చేసిన వారికి ఈ సమస్యలు, ప్రధానంగా వెన్నుముక సమస్య కానీ లేకపోతే నీ రీప్లేస్మెంట్ సమస్య కానీ ఉండడం జరుగుతుంది. అలాగే ప్లేయర్స్ కూడా, క్రికెట్ ప్లేయర్స్ అయితే